హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎన్సీఈఆర్టీ క్విజ్ సో మీ కోసం మనం అద్భుతమైన ఎన్సీఆర్టీ క్విజ్ అనేది అందిస్తూ ఉన్నాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం మీరు ఇంటర్ చదువుతూ డిగ్రీ చదువుతూ కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు నాన్న సో దానికి ప్రారంభ దశలో మీరు ఆరంభించాల్సిన ఒక ముఖ్యమైన విషయం అంటే ఎన్సీఆర్టీ బుక్స్ జస్ట్ సిక్స్త్ నుంచి కూడా ట్వెల్త్ స్టాండర్డ్ వరకు స్కూల్ నాన్న సో వాటితో మీరు ప్రారంభిస్తే మీ ప్రిపరేషన్ అనేది అద్భుతంగా అనేది ఉంటుంది సో ఖచ్చితంగా అలాంటి ఒక ప్రిపరేషన్కి దిస్ ఇస్ ద లాస్ట్ డే మీ కోసం మనం అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ అనేది ఎండ్ స్టేట్కి వచ్చిందన్న థర్టీ ఫస్ట్ మార్చ్ మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది త్వరపడండి ఎందుకంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తూ టెన్ థౌజండ్ రూపీస్కి మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాం అది మాత్రమే కాకుండా కంప్లీట్ ఎన్ యూపీఎస్సీ కోచింగ్ కావాలి అనుకుంటున్న వారికి ఆన్లైన్ మీడియంలో లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఓకేనా ఫ్లాట్ డిస్కౌంట్తో ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కే మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుందన్న రేపటి నుంచి మనం కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో అలాగే ఉగాది అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ యొక్క కోర్స్ అనేది మీకోసం అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాం సో ఇలాంటి ఒక క్వాలిటేటివ్ కోర్స్ మిస్ చేయకుండా పొందాలి అనుకుంటున్నారు అంటే టుడే ఇస్ అ డీ డే డోంట్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్న అలాగే ఆఫ్లైన్ క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీరు క్లాసెస్ వినాలి అనుకుంటున్నారు అంటే వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి వైజాగ్లో రేపటి నుంచి కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం న్యూ బ్యాచెస్ సో అలాగే నేను అందుబాటులో మల్టిపుల్ స్టాఫ్ సురేష్ సార్ అందరూ కూడా అందుబాటులో ఉంటాం మీరు రావాలనుకున్నా కానీ వచ్చి కలవచ్చునా త్రీ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు ఎటువంటి రూపాయి కూడా కట్టకుండా త్రీ డేస్ వచ్చి క్లాస్లో కూర్చొని అర్థమయ్యి ఇష్టపడి తర్వాత నచ్చితేనే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మీరు కో మన ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవచ్చునన్నా సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎక్కడ అందించరు కానీ మనం మీ కోసం అందిస్తూ ఉన్నాం అలాగే దీని యొక్క ఆఫర్ వ్యాలిడిటీ ఇప్పుడు తీసుకున్నారు అంటే ఇరవై వేల రూపాయల దాకా మీరు సేవ్ చేయొచ్చు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఈ రోజుతో ఎండ్ అవుతుంది కాబట్టి సో యుటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ తర్వాత చూసుకున్నారు అంటే యూపీఎస్సి ఆప్షనల్స్ విషయంలో పిఎస్ఐఆర్ పబ్బాట్ అండ్ సోషియాలజీ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం మనం అందిస్తూ ఉన్నాము సో ఇది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దాకా ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉన్నాయి నన్ను తర్వాత మనం ఈ రోజు యొక్క ఎంసీక్యూ క్వశ్చన్లో చూద్దాము మన ఎంస్యూ ఎంసీక్యూ రూపంలో ఏంటంటే రోజు రెగ్యులర్గా ఒక క్వశ్చన్ చూస్తూ ఉన్నాము ఎన్సీఆర్టీ నుంచి కూడా ఓకేనా ఎన్సీఆర్టీ నుంచి కూడా జియోగ్రఫీలో ఓకేనన్నా జియోగ్రఫీలో నుంచి కూడా మనం ఏంటంటే క్వశ్చన్స్ అనేది చూస్తున్నాం ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ నుంచి కూడా ఆ టాపిక్ నుంచి కూడా మనం చూస్తున్నాము అందులో క్విజ్ ఫైవ్ అని అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో జోన్ అంటే ఏంటి ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది సో ఈ క్వశ్చన్స్ ఏమంటామంటే స్టేట్మెంట్ పద్ధతిలో అనేది అడుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షాడో జోన్ అంటే ఏంటి సో దీని గురించి మీకు పీవీఎఫ్స్ అంటే ఏంటో తెలుసుండాలి తర్వాత ఎస్ అంటే ఏంటో కూడా తెలుసుండాలి సో ఇప్పుడు మనం తెలుసుకున్నాము అంటేనన్నా పీ వేవ్స్ అనేది ఏంటంటేనన్నా వాటర్ గుండా పాస్ అవుతుంది అలాగే సాలిడ్స్ గుండా పాస్ అవుతుంది అలాగే ఏంటంటే ఎయిర్ గుండా కూడా పాస్ అయ్యే పాసిబిలిటీ ఉంది కానీ ఎస్వేవ్స్ అనేది ఓన్లీ సాలిడ్స్లో పాస్ అవుతుంది సో ఇప్పుడు ఓన్లీ సాలిడ్స్ పాస్ అవ్వగలిగిన వేవ్స్ సో ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది ఓకేనా సో ఇక్కడి నుంచి నేను ఒకవేళ పీవేవ్ని రిలీజ్ చేశాననుకోండి వేవ్ అనేది అన్ని చోట్ల నాకు డిటెక్ట్ అవుతుంది అవునా వేవ్ అనేది అన్ని చోట్ల డిటెక్ట్ అవుతుంది నో ప్రాబ్లం బట్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటేనన్నా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేవ్ అయినా సరే ఇప్పుడు వాటర్ నుంచి సాలిడ్కి లే సాలిడ్ నుంచి వాటర్కి మూవ్ ఆన్ అవుతుంది ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి అంటే ఒక డెన్సిటీ లెవెల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏవేవైనా కానీ రెండు మీడియంస్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి సో ఇది వాటర్ మీడియం అనుకుంటాను సో ఇదంతా కూడా సాలిడ్ మీడియం అనుకుంటాను సో ఎప్పుడైతే సాలిడ్ మీడియం నుంచి వాటర్ మీడియంలోకి వస్తున్నప్పుడు ఇలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్ కదనన్న డిఫ్లెక్ట్ అనేది అవుతుంది సో అందుకనే ఇలా స్ట్రైట్గా రాకుండా కొన్ని చోట్ల ఏంటంటే మనకి వేవ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా సో ఆ డిఫ్లెక్షన్ అనేది ఏంటంటే సో ఇలా అవుతూ ఉంటుంది అలాగే ఎస్ వేవ్స్ అనేది సాలిడ్స్లో మాత్రమే పాస్ అవ్వగలదు లిక్విడ్లో పాస్ అవ్వలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంత ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకేనా అట్ సర్టెన్ యాంగిల్ ఓకేనా సో సర్టైన్ యాంగిల్లో సో అవన్నీ కూడా మీరు జోగ్రఫీ క్లాసెస్లో అద్భుతంగా మీరు విన్నారు అంటే నేర్చుకోవచ్చు సో అరౌండ్ వన్ నాట్ త్రీ డిగ్రీస్ ఇలాంటి ఒక యాంగిల్ తర్వాత ఏంటంటేనన్నా సో మనకి కొంత భాగం వరకు ఏంటంటే ఈ యొక్క వేవ్స్ అనేది మిస్ అయిపోతుంది అనమాట సో అంటే మన వేవ్స్ అనేది ఇక్కడ మనకి డిటెక్ట్ కావు సో ఇక్కడ డిటెక్ట్ కావు అంటే ఎందుకంటే ఎస్ వేవ్స్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఎందుకని ఇక్కడ ఒకవేళ ఈ పార్ట్లో మనకి ఏదైనా కానీ లిక్విడ్ లేయర్ ఉంటే ఆ ఎస్ వేవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ మీ జాయిట్ ఎయిన్స్ ఇలా ఎర్తున్నప్పుడు ఇది మనకి ఇన్నర్ కోరు ఓకేనా సో ఇక్కడ ఒకవేళ ఓకేనా ఇన్నర్ కోరు అవుటర్ కోరు ఉంటుంది సో ఇక్కడ చూడండి అవుటర్ కోర్ అనేది మనకి లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే లిక్విడ్లో పాస్ అవ్వకుండా రిఫ్లెక్ట్ అనేది అయిపోతుంది సో అంటే మనకి ఈ వేవ్స్ యొక్క క్యారెక్టరైజేషన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో ఎలాంటి ఒక జోన్ ఉందని మనకు తెలుస్తుందా సో అంటే ఈ షాడో జోన్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ యొక్క పి అండ్ ఎస్ వేవ్స్ ఏ వేవ్స్ అయితే ఒక లిమిట్ తర్వాత ఒక యాంగిల్ తర్వాత కనబడవు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇలా ఉంటున్నప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు మనకి ఈ వేవ్స్ ఫుల్గా కనిపిస్తుంది బట్ ఆఫ్టర్ దిస్ ఎస్ వేవ్స్ అనేది మనకి ఇక్కడ డిటెక్ట్ చేయలేం సో అంటే ఇక్కడంతా కూడా మనం డిటెక్ట్ చేయలేం కాబట్టి దీన్ని ఏమనొచ్చు షాడో జోన్స్ అనొచ్చు సో ఇప్పుడు చూడండి బయాలజికల్ డెడ్ జోన్ వేర్ ఇట్రోఫికేషన్ నో ఎ స్పెసిఫిక్ ఏరియా వేర్ సీస్మిక్ వేవ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ అదే కదా నేను చెప్పింది అంటే చూడండి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ వల్ల వాటి యొక్క గుణాల వల్ల కొంత లిమిట్ దాటితే ఏంటంటే వాటిని మనము డిటెక్ట్ చేయలేము ఈ సీస్మిక్ వేవ్స్ అనేది మనం రిపోర్ట్ చేయలేము సో అలాంటప్పుడే దాన్ని మనం ఏమంటాము సో కాల్ షాడో జోన్స్ అంటాం స్టేట్మెంట్ కరెక్ట్ కదా సరిపోయింది సరే మిగతా స్టేట్మెంట్స్ కూడా చదువుతాం జోన్ ట్రాన్సేషన్ బిట్వీన్ టూ డిస్టింగ్స్ ఎక్కువ సిస్టమ్ దాన్ని ఎక్కువ టోన్ అంటాము ఇది కాదు తప్పు అలాగే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ జోన్ విత్ జీరో ఎకనామిక్ వయబిలిటీ ఈ స్టేట్మెంట్ కూడా తప్పు సో అన్నీ తప్పైందంటే మనకు ఆన్సర్ రెండోళ్ళు దొరికింది కాబట్టి దట్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట స్టేట్మెంట్ బేస్డ్ ఆన్సర్స్లో ఏంటంటే మీకు పక్కాగా ఏంటంటే ఆ స్టేట్మెంట్ గురించి మనకి తెలుసుండాలి సో అలాగే ఇప్పుడు మీకు షాడో జోన్స్ అంటే ఓవర్వ్యూ చెప్పాను కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మీకు ఇంకా హెల్ప్ అవుతుందన్న నెక్స్ట్ క్వశ్చన్లో సో ఇక్కడ చూడండి సేమ్ షాడో జోన్ గురించి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కాకపోతే ఏంటంటే స్టేట్మెంట్స్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఫైండింగ్ ఉంటుంది ఇక్కడ ర్యాండమ్ స్టేట్మెంట్ కరెక్షన్ అని ఉంటుంది అంటే ఏది కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అనేది అడుగున్నారు సో ఇక్కడ చూడండి దే ఆర్ స్పెసిఫిక్ ఏరియాస్ వేర్ సీస్మిక్ వేవ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ కరెక్టే షాడో జోన్ అంటే ఏంటి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే సీస్మిక్ వేవ్స్ అనేది రిపోర్ట్ కాదు దాన్నే మనం ఏమంటున్నాము జోన్ అంటున్నాము కరెక్టే ఫార్ ఎవ్రీ ఎర్త్ ఫర్ ఈచ్ ఎర్త్ క్వాక్ దర్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ షాడో జోన్ అంతే కదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఎర్త్ ఇలా ఉందంటే నేను ఇక్కడి నుంచి వేవ్ రిలీజ్ చేస్తే ఈ పార్ట్లో షాడోజోన్ ఉంటుంది నేను ఇక్కడి నుంచి వేవ్ రిలీజ్ చేస్తే ఈ పార్ట్లో షాడోజోన్ అంటే ప్రతి ఎర్త్ క్వాక్కి ఓకేనన్నా ప్రతి ఎర్త్ క్వాక్కి మనకి ఎలా ఉంటుంది షాడో జోన్ సేమ్గా ఉంటుందా ఉండదు కదా ఇట్ విల్ బి వ్యారియింగ్ అంతే కదన్నా షాడో జోన్ ఫిక్స్డ్ షాడ్ జోన్ షాడో జోన్ కాదు బేస్డ్ ఆన్ ద ఫోకల్ పాయింట్ ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా తీసుకున్నప్పుడు ఏ పాయింట్లో మనం తీసుకున్నామో ఆ పాయింట్లోనే మనకి ఏంటంటే షాడోజోన్ అనేది ఉంటుంది అంటే ఎవ్రీ టైమ్ ఫ్రమ్ ద జనరేటింగ్ ఆ యొక్క సీస్మిక్ వేవ్ జనరేట్ అయ్యే పాయింట్ నుంచి అంటే సీస్మిక్ వేవ్ ఇక్కడ జనరేట్ అయితే ఇక్కడ షాడో జోన్ వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ షాడోజోన్ అంటే ఏంటంటే షాడోజోన్ అనేది మారుతుంది అనేది మనకి అర్థం అవ్వాలి తరువాత మనం చూసుకుంటున్నాము అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయిందా ఇప్పుడు మీ బ్రెయిన్ చూడండి ఇంకొక అద్భుతమైన నాలెడ్జ్ చెప్తా చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా కాకపోయినా నాకు ఇబ్బంది లేదు ఎందుకని ఫస్ట్ స్టేట్మెంట్ అన్ని ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి జనరల్గా నేను ఫస్ట్ స్టేట్మెంట్ చదవనే చదవకూడదు సో ఇది ఆప్షన్ నుంచి మనం అప్లై చేయగలిగిన ఇంకొక అద్భుతమైన టెక్నిక్ సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో చూడండి సో టూ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ రాంగ్ సో ఇక్కడ చూడండి టూ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది కాబట్టి ఐ విల్ ఎలిమినేట్ ద ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ నేను డైరెక్ట్గా కొట్టేస్తున్నాను నాకు దాంతో సంబంధం అనేది లేదు తర్వాత ఎ జోన్ బిట్వీన్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫ్రమ్ ఎపి సెంటర్ ఇస్ డిఫైన్ యాస్ షాడో జోన్ ఫర్ పీ అండ్ ఎస్ వేవ్స్ అన్న సో ఇక్కడ చూడండి ఇలా మనము భూమి తీసుకున్నప్పుడు ఇంతకుముందు అందుకేనే చెప్పలేదు సో ఇక్కడ పీ వేవ్స్ సో చూడండి పి వేవ్స్ తీసుకున్నాము తర్వాత ఏంటంటే ఎస్ వేవ్స్ తీసుకుందాం ఓకేనన్నా ఎస్ వేవ్స్ తీసుకుందాం సో ఇక్కడ కూడా ఒక భూగోళం వేసేద్దాం ఓకేనా సో దిస్ ఇస్ ఇట్ సో ఇప్పుడు మనం చూస్తున్నామంటేనన్నా పి వేవ్స్ అనేది మనకి ఏంటంటే నన్నా డిఫ్లెక్ట్ అనేది అవుతుంది సో ఆ డిఫ్లెక్షన్ వల్ల ఏంటంటే పి వేవ్స్ మనకి సో ఇలా 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 ట్రావెల్ అవుతూ చూడండి వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ వరకు పి వేవ్స్ వస్తుంది తరువాత ఏంటంటే ఇక్కడ సర్టన్ పాయింట్లో పి వేవ్స్ మిస్ అవుతుంది అలా మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే నన్నా పీవేవ్స్ అనేది కూడా ఏంటంటే డిఫ్లెక్ట్ ఓకేనా సో సర్టెన్ పాయింట్స్లో ఏంటంటే పీవేవ్స్ అనేది డిఫ్లెక్ట్ అంటే మీడియం చేంజ్ అవుతుంది సో సాలిడ్ నుంచి కూడా లిక్విడ్ మీడియంలోకి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో చేంజ్ అవుతున్నప్పుడు అంటే అది డిటెక్ట్ చేయడం అనేది జరగదు సో అందుకే వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ నుంచి కూడా వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ మధ్య యాంగిల్లో ఓకేనా వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈ మధ్య యాంగిల్లో ఏంటంటే పీవేవ్స్ అనేది డిటెక్ట్ చేయబడదు నో పీవేవ్స్ ఏంటది నో పీవేవ్స్ అనమాట అదేవిధంగా కానీ ఎస్ వేవ్స్ అనేది ఏంటి వేవ్స్ అయితే సాలిడ్ నుంచి లిక్విడ్ మీడియంలోకి ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్తున్నప్పుడు డిఫ్లెక్ట్ అవుతారు కానీ ఎస్ వేవ్స్ అంటే చూడండి సాలిడ్ టు లిక్విడ్ ఓకేనా సాలిడ్ టు లిక్విడ్ వెళ్తున్నప్పుడు డస్ నాట్ పాస్ అసలు పాసే చేయలేదు సో అందుకనే ఎస్ వేవ్స్ ఎలా వస్తుందంటే సో చూడండి ఎస్ వేవ్స్ అనేది ఇలా 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 వన్ నాట్ ఫైవ్ వరకు ఉంటుంది కానీ దాని తర్వాత మనకి కనపడుతున్నా సో అంటే ఏంటంటే నాన్న సో ఇక్కడ చూడండి సో ఇక్కడ వన్ నాట్ ఫైవ్ సో ఇక్కడ వన్ నాట్ ఫైవ్ కాబట్టి వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ తర్వాత ఎస్వేవ్స్ ఎక్కడా కూడా కనిపించారు సో అంటే సో వేవ్స్ ఈ ప్రాంతం అంతా కూడా మనం డిటెక్ట్ చేయచ్చు కానీ మిగతా ప్రాంతంలో సౌత్ ఇంకా కొద్దిగా మనం డౌన్ వెళ్ళిపోయామంటే అక్కడైతే మనకి డిటెక్షన్కి పాసిబిలిటీ అనేది లేదు సో ఇక్కడ కంప్లీట్లీ షాడోజోన్ సో చూడండి ఆఫ్టర్ వన్ నాట్ ఫైవ్ కానీ ఆఫ్టర్ వన్ నాట్ ఫైవ్ అనేది షాడో జోన్ అలాగే వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వరకు షాడో జోన్ కాకపోతే ఇక్కడ పి అండ్ ఎస్ వేవ్స్ అంటే రెండో వేవ్స్కి షాడో జోన్ అంటే ఈ పార్టే కదా ఎందుకంటే ఈ పార్ట్ తర్వాత మనకి పీ వేవ్స్ కనిపిస్తుంది కాబట్టి సో చూడండి ఏపీ సెంటర్ నుంచి వన్ ఆట్ ఫైవ్ డిగ్రీస్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు పీ వేవ్స్కి అనేది అలాగే ఎస్ వేవ్స్ అనేది రెండింటినీ కలిపితే షాడో జోన్ అవుతుంది సో అప్పుడు స్టేట్మెంట్ త్రీ కూడా రైట్ స్టేట్మెంట్ త్రీ రైట్ అవ్వగానే ఆప్షన్ వన్ని ఎలిమినేట్ చేస్తాను ఇప్పుడు నాకు ఆప్షన్ ఫోర్తో ఆన్సర్ ముడిపడి ఉంటుంది సో అలాగే చూడండి షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్ ఈస్ మచ్ లార్జర్ దెన్ దట్ ఆఫ్ ది పీవేవ్స్ సో ఇప్పుడు మనం చెక్ చేసామంటే సో చూడండి ఎస్వేవ్స్ ఎంత షాడో జోన్ ఎంత షాడో జోన్ సో అలాగే పీవేవ్స్కి ఓన్లీ లిమిటెడ్ అంటే ఏంటి ఎస్వేవ్స్కి పీవేవ్స్ కంటే కూడా ఎక్కువ షాడో జోన్ ఉంటుంది కరెక్టే కదా సో అంటే ఆప్షన్ ఫోర్ ఈజ్ ఆల్సో రైట్ సో అందులో టూ ఎలిమినేట్ చేస్తే ఆల్ ద ఎబో నాన్న ఈ యొక్క ఎంసీక్యూ సెషన్ అనేది ముఖ్యంగా ప్రారంభ దశలో ఉంటున్న స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన వరం అన్న ఒక క్వశ్చన్ ఎలా చదవాలి చదివిన దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకి ఏంటంటే క్లియర్ కట్గా అనేది అర్థమవుతుంది అన్నమాట సో ఇది మనము అర్థం చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ దిస్ టాపిక్ ఓకేనా సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం సో ఇది కూడా ఒక రకంగా ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ సో లెటస్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ అన్న సో ఇక్కడ చూస్తున్నాము అంటే చూడండి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి మూడిట్లో ఏవి కరెక్ట్ అనేది అడుగున్నారు సో ఇక్కడ చూద్దాం ద మ్యాగ్నిట్యూడ్ స్కేల్ రిలీట్స్ టు ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ఎత్ క్వాక్ అండ్ ఈస్ నోన్ యాస్ మర్సలీ స్కేల్ సో ఇక్కడ ఏమన్నారన్న సో చూడండి సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మర్సలీ స్కేల్ అనేది అన్నారు సో ఇప్పుడు మనకి క్లియర్గా అనేది మనకి మ్యాగ్నిట్యూడు ఇంటెన్సిటీ అవి దేంతో మెషర్ చేస్తామని తెలియాలి సో ఎప్పుడు కూడా చూడండి మ్యాగ్నిట్యూడ్ అనేది మనం ఎలా మెషర్ చేస్తామంటే రిక్టర్ స్కేల్లో మెషర్ చేస్తాం అన్న రిక్టర్ స్కేల్లోనే ఎంత మ్యాగ్నిట్యూడ్లో భూకంపం వచ్చింది అనేది మనము మెషర్ అనేది చేస్తాం సో అందువలనే సో మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటంటే జీరో టు టెన్తో మనము పోలుస్తుంటాం వ్యారియింగ్ సో అప్పుడు మనకి ఇది తప్పు కదా సో అలాగే చూడండి సరే మెర్సలీ స్కేల్ దేనికి ఉపయోగిస్తాం సార్ అంటే ఇంటెన్సిటీ స్కేల్ దేనికి ఇంటెన్సిటీ అంటే ఇక్కడ చూడండి ఇంటెన్సిటీ స్కేల్ టేక్స్ ఇన్ అకౌంట్ ద విజిబుల్ డ్యామేజ్ కాసింగ్ ద ఎర్త్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద నోన్ యాస్ రిక్టర్ స్కేల్ సో ఇక్కడ ఉల్టా ఉల్టా స్టేట్మెంట్ అన్న వెరీ 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 సింపుల్ సో ఇక్కడ ఆన్సర్ అక్కడ అక్కడ ఆన్సర్ ఇక్కడ అంటే ఎప్పుడైతే ఉల్టా అని అర్థమైందో రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ సో చూడండి రెండు ఆప్షన్స్ రాంగ్ ఎందుకని చూడండి మ్యాగ్నిట్యూడ్ని రిక్టర్ స్కేల్లో ఎంఆర్ ఓకేనా ఎంఆర్ అంటే మ్యాగ్నిట్యూడ్ని రిక్టర్ స్కేల్లో అలాగే ఇంటెన్సిటీని ఓకేనా ఇంటెన్సిటీ మర్సలీ స్కేల్ ఓకేనా మర్సిలీ స్కేల్లో మనము మెషర్ అనేది చేస్తాం సో ఇది కన్ఫామ్ అయిందంటే మీ ఆప్షన్ అనేది అయిపోయింది సో అలాగే చూడండి మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేసేది ఎలాగ అంటేనన్నా జీరో టు టెన్ దాకా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అలాగే ఇంటెన్సిటీ అనేది వన్ టు టెన్ దాకా మ్యాగ్నిట్యూడ్ అంటే అక్కడ ఎర్త్క్వ్యాక్ యొక్క ఎనర్జీ సో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది సో ఇప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మ్యాగ్నిట్యూడ్ సో మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటంటే ఎనర్జీ రిలీజ్ ఓకేనా ఎనర్జీ రిలీజ్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం అలాగే ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ అంటే సో అక్కడ జరిగిన ప్రభావం సో అంటే విజిబుల్ డ్యామేజ్ ఎంత మాత్రం మనకి డ్యామేజ్ అయింది ఇవన్నీ కూడా మీ జోగ్రఫీ క్లాస్లో చాలా డీటెయిల్గా ఎంతో డౌట్ కన్ఫ్యూజన్స్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ మనం నేర్చుకుంటానన్నాం ఎందుకంటే ఈ మర్సలీ స్కేల్ తెచ్చింది రన్న సో యాక్చువల్గా ఏంటంటే ఇటాలీకి చెందిన ఒక సో కాల్డ్ సీస్మాలజిస్ట్ సో ఇక్కడ ఇంకా మ్యాగ్నిట్యూడ్కి ఇంటెన్సిటీకి మధ్య డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి వాటిని ఇక్కడ కాదు కానీ మన క్లాసెస్లో మనం చూస్తాం ఓకేనా సో తర్వాత ఇక్కడ చూశారు అంటే సో ఎప్పుడైతే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయిందో డైరెక్ట్గా నా ఆప్షన్ త్రీ అయిపోతుంది కాకపోతే ఇక్కడ చిన్న క్లూనన్నా రెక్టర్ స్కేల్లో మ్యాగ్నెట్యూడు అలాగే మసలీ స్కేల్లో సో కాల్డ్ ఇంటెన్సిటీ ఈ రెండు విషయాలు మీకు బేసిక్గా గుర్తుందంటే ఈజీ లేదంటే మొత్తం స్వాహ సో జాగ్రత్తగా అనేది మనం చదివి ఆన్సర్ చేయాలన్నమాట సో తర్వాత క్వశ్చన్ చూద్దాము సో ఇక్కడ చూడండి ఎర్త్ యొక్క క్రస్ట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు మూడు స్టేట్మెంట్ మూడిట్లో ఏవి రైట్ అనేది మనం చూడాలి సో చూడండి అవుటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అంతే కదనన్న భూమి ఇలా ఉందంటే భూమి యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైనా ఉందంటే అది మన యొక్క క్రస్టే కదా సో మ్యాంటల్ లోపల ఉంటుంది దాని తర్వాత లోపల మనకి ఇన్నర్ కోర్ ఉంటుంది కోర్ ఉంటుంది అంటే సో అవుటర్ మోస్ట్ లేయర్నే మనం క్రస్ట్ అంటాం కాబట్టి దట్ స్టేట్మెంట్ ఈస్ వెరీ 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 రైట్ సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యింది అంటే ఆప్షన్ ఏంటి సో వన్ కరెక్ట్ కాబట్టి నేను రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు వన్ టూ లేదంటే వన్ టూ త్రీ ఇక్కడ టూ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది చూడండి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ ని ఆప్షన్ ద్వారా చేయాలి అనే దానికి ఇదే నాకు టూ కరెక్ట్ అయిపోయింది ఐ డోంట్ చెక్ టూ ఐ గోఫ్ అండ్ సే టూ ఈజ్ కరెక్ట్ ఇప్పుడు థర్డ్ స్టేట్మెంటే నా ఆన్సర్ ఇచ్చేది కాంటినెంటల్ క్రస్ట్ ఈజ్ కంపోజ్డ్ మోస్ట్లీ ఆఫ్ గ్రానైట్ ఓషానిక్ క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ బసాల్ట్ ఖచ్చితంగానన్నా సో క్రస్ట్లో ఉపరితలంలో మనకి గ్రనైటిక్ రాక్స్ కానీ స్టోన్స్ కానీ అలాగే ఓషానిక్ క్రస్ట్ అనేది బసాల్ట్తో అనేది ఫామ్ అవుతుంది కాంటినెంటల్ క్రస్ట్ అనేది గ్రనైట్తో ఓషానిక్ క్రస్ట్ అనేది బసాల్ట్తోనే ఫామ్ అయి ఉంటుంది సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిన వెంటనే నేను ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది వేసేస్తాను సో ఇక్కడ చూడండి చాలామంది ఏంటంటే టైమ్ సేవింగ్ ఎలిమెంట్ యూపీఎస్లో ఇదేనన్నా ఇక్కడ చూడండి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి ద ఓషానిక్ క్రస్ట్ ఈస్ థిన్నర్ కంపేర్ టు ద కాంటినెంటల్ క్రస్ట్ ఏమో నాకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిసిన వెంటనే ఐ రిమూవ్ దిస్ టూ ఆన్సర్స్ అండ్ ఐ సే టూ ఈస్ ఆల్సో రైట్ సో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి మనకి తెలియకపోయినా కానీ కొంతమంది నాకు సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ తెలుసు కానీ ఆన్సర్ ఏదో తెలియలేదు అనేది బుర్ర బద్దలు కొట్టుకుంటారు లేదు మీకు క్లూ అనేది ఎక్కడ ఉంటుంది ఆప్షన్స్లో ఉంటుంది యూపీఎస్సిలో ఉండే ఒక వరం ఏంటంటే ఆప్షన్స్ ప్రొవైడ్ యూ ఆన్సర్ సో చూడండి ఎప్పుడైతే వన్ కరెక్ట్ ఐ ఎలిమినేట్ టూ ఆప్షన్స్ ఎప్పుడైతే ఆ వన్ కరెక్ట్ అనిపించిందో అప్పుడు టూ కూడా కరెక్ట్ డైరెక్ట్గా అలాగే చూడండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దాకా వెళ్ళాలి నేను థర్డ్ క్వశ్చన్స్లో నాకు తెలిసింది కాబట్టి థర్డ్ కూడా కరెక్ట్ అనిపించింది కాబట్టి ఫోర్ ఆప్షన్ అనేది ఐ గో ఫార్ ఇట్ సో ఇక్కడ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇట్ ఈస్ అబౌట్ ద సో కాల్డ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మెంటల్ అన్న సో ఇక్కడ సో చూడండి మ్యాంటల్ అనేది మోహో కంటిన్యూటీ నుంచి కూడా సుమారుగా టూ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది ద స్టేట్మెంట్ ఈజ్ అ వెరీ 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 రైట్ ఆన్సర్ సో చూడండి మోహో డిస్కంటిన్యూటీ సో మోహో డిస్కంటిన్యూటీ నుంచి ఏంటంటే మీ యొక్క మెంటల్ అనేది స్టార్ట్ అవుతుందన్న తర్వాత అంటే అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మ్యాంటల్ ఇస్ కాల్డ్ ఆస్థనోస్పియర్ సో చూడండి మనకి మ్యాగ్మా మనకు వస్తున్న వ్యాల్కనా కానీ మ్యాగ్మా కానీ వాటికి మెయిన్ సోర్స్ ఏమన్నా ఉందంటే అది ఆస్తనోస్పియరే సో ఈ ఆస్థనోస్పియర్ అనేది మ్యాంటల్లో టాప్ మోస్ట్ లేయర్గా అనేది ఉంటుంది సో అప్పర్ పోర్షన్లోనే యాస్తనోస్పియర్ అనేది మనకు ఉంటుంది సో ఈ స్టేట్మెంట్ అనేది వెరీ 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 రైట్ ఆన్సర్ సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిన వెంటనే ఐ గివ్ దిస్ యాస్ రాంగ్ సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయినప్పుడు ఐ గివ్ దిస్ యాస్ రాంగ్ నౌ ఆన్సర్ ఎక్కడ ఉంది థర్డ్ స్టేట్మెంట్లో సో చూడండి ఎప్పుడైనా కానీ మనం ఇంటీరియర్లో వెళ్తున్నాం అంటే క్రస్ట్ కంటే కూడా ఓకేనా క్రస్ట్ కంటే కూడా మ్యాంటల్ అనేది డెన్సర్ మ్యాంటల్ కంటే కూడా కోర్ అనేది డెన్సర్ ఇది నార్మల్ స్టేట్మెంట్ ఓకేనా సో సారీ ఇలా రాయాలి కదా సో క్రస్ట్ అనేది ఓకేనా క్రస్ట్ అనేది ఏంటంటే సో లెస్ డెన్సర్ దెన్ ద మ్యాంటల్ మ్యాంటల్ ఇస్ లెస్ డెన్సర్ దెన్ ద కోర్ ఎందుకంటే లోపల వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ప్రెషర్ ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ డెన్సిటీ అనమాట సో అందుకనే వెన్ యూ గో ఇంటీరియర్ ద డెన్సిటీ ఇంక్రీసెస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇలాంటి టర్మ్స్ మనము ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి సో అది తెలిసిందంటే ఇచ్చిన డెన్సిటీ హయ్యర్ దెన్ ద క్రస్ట్ ఖచ్చితంగా మ్యాంటల్ అనేది క్రస్ట్ కంటే కూడా హై డెన్సిటీతో ఉంటుంది ఆ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫైడ్ సో ఎప్పుడైతే థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనిపిస్తుందో ఐ ఇగ్నోర్ ద ఆప్షన్ టూ అండ్ ఐ గో ఫర్ ద ఆప్షన్ ఫోర్ అనమాట సో ఇక్కడ సో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాం సో ప్రతి క్వశ్చన్ని కూడా మనం కొద్దిగా క్షుణ్ణంగా డీటెయిల్గా అనలైజ్ చేస్తే ఎగ్జామ్ అనేది ఒక ఈజీ అయిపోతుందన్న చాలామంది క్వశ్చన్స్ చూసే భయపడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మనం చదివిన నాలెడ్జ్ని క్వశ్చన్ ఫార్మేట్లో ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అలాగే డి డే హ్యాస్ అరైవ్డ్ టుడే లాస్ట్ డే ఫర్ యువర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ సో కైండ్లీ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనమాట అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రస్తుతం సేవ్ చేస్తుంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ మళ్ళీ రాదు సో దిస్ ఇస్ అ టీ డే ఫైనల్ డే కైండ్లీ యూజెస్ ఆపర్చునిటీ అన్న ఓకే గైస్ ఈ రోజుతో హిందూ సారీ హిందూ అన్న ఈ ఎన్సీఆర్టీ క్లాస్ అనేది అయిపోయింది రేపు అద్భుతమైన మళ్ళీ ఇంకొక ఎన్సిఆర్టీ క్విస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఎస్పీఆర్ సార్ని సో మీకు నచ్చింది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి సో ఐ కీప్ వాచింగ్ అండ్ మేక్ వీడియోస్ ఫర్ యూ ఇన్ అోర్ ఎఫిషియంట్ ఫార్మేట్ థ్యాంక్ యూ గైస్ బాబాయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే